వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీల గోంగూర పచ్చడి అండి. పల్లీల గోంగూర పచ్చడిని చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర తీసుకోవాలి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఒక కట్ట గోంగూరకి నేను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఒక కప్పు పల్లీలు వేసుకుంటే సరిపోతాయి. మనం తీసుకున్న గోంగూరని 2-3 సార్లుగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకోండి. అందులో మనం కడిగి రెడీ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం గోంగూరని ఉడికించుకోవాలి. మనకి 6-7 నిమిషాల్లోపే మనకి గోంగూర ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకోండి. పల్లీలు వేసి చేసుకోవడం వల్ల గోంగూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం గోంగూరను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని చల్లారబెట్టుకోవాలి. వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో నేను 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో 1 ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని మనం బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కప్పు పల్లీలు కూడా అందులో వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో నేను 1/2 స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పల్లీల్ని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని చల్లారబెట్టుకున్న పల్లీలు అందులో వేసుకోవాలి. ఇందులో నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ముందు మనం గోంగూరలో వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని ఇందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూరను కూడా మనం లైట్గానే గ్రైండ్ చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండి గోంగూర పల్లీల పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.